అంటే పండగ రోజు యాక్చువల్ గా చాలా అంటే తెలుగులోనే మనం జనరల్ గా మాట్లాడుకుంటూ ఉంటాం ఎక్కువ భాగం చూసుకుంటే మరి వీట్లో ఈ స్పైసీ స్వీట్ చికెన్ వింగ్స్ తెలుగులో ఎలా అంటే బాగుంటుంది అని ఆలోచించండి ఆ తర్వాత ఇలాగే అంటే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి కంటిన్యూ చేసేసాను సరే ఏదో ఒకటి సో నాన్ వెజిటేరియన్ సో నాన్ వెజ్ వంటకం స్పెషల్ రెసిపీ కనుమ పండగ సందర్భంగా మనందరం తయారు చేసుకుంటున్నాం కాబట్టి స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఇది ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి వేడి చేసుకుందాము ఓకే సో ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం మిక్సింగ్ బౌల్ అంటే ఏంటంటే ఇందులో మనం మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకుంటాం సో ఏ నాన్ వెజ్ అయినా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ లో అయినా కూడా పనీర్ చదివి చేసుకునేటప్పుడు మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా సో అదే విధంగా మ్యారినేషన్ ప్రాసెస్ అన్నమాట సో ముందుగా చికెన్ వింగ్స్ వేసేసుకుందాం ఓకే సో చికెన్ వింగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏమేం వేసి మ్యారినేట్ చేస్తున్నామో చూద్దాం ముందుగా హాట్ చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ ఓకే కాస్త ఉప్పు కొంచెం కారం సో అంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగానే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నా నేను ఆ తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు బికాజ్ అల్లంతో కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దెన్ కొంచెం పెప్పర్ పౌడర్ ఆ తర్వాత కొంచెం గార్లిక్ పౌడర్ ఇదేంటి అంటే ఇదొక పొడి ఆ పొడి ఏంటి అంటే సార్ ఒక్కసారి ఇక్కడ చూసుకోండి నేను స్పైసీ అండ్ స్వీట్ అన్నాను కదా సో ఇప్పుడు మనం అంటే సరైన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం సో ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నాను అంటే ఒకసారి ఇక్కడ లుక్ వేసుకోండి మీరు అనాస పువ్వు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క కొంచెం సోంపు వీటన్నిటినీ కూడా కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు లేదంటే చేయకుండా కూడా పర్వాలేదు అలా వీటన్నిటిని కూడా గ్రైండ్ చేసి పొడి చేసుకున్నటువంటి 5 స్పైసెస్ పౌడర్ ఇది మనము దీంట్లో వేసుకుంటున్నాం అన్నమాట సో ఇది మామూలుగా నాన్ వెజ్ అనే కాదు మీరు ఎటువంటి స్టార్టర్ డీప్ ఫ్రై చేసుకున్నా కూడా మీరు ఇటు ఈ పౌడర్ యూస్ చేయొచ్చు సో ఒకసారి చేసుకొని పెట్టుకున్నారు అంటే చాలా చాలా వాటికి వాడుకోవచ్చు కూరల్లో కూడా వాడుకోవచ్చు బట్ డెఫినెట్గా ఈ వింగ్స్కి మాత్రము ఈ డిష్కి మాత్రం ఖచ్చితంగా కావాలి సో అలా ఒక 1 స్పూన్ ఆ తర్వాత కాస్త మైదా పిండి సో జస్ట్ ఒక కోటింగ్కి కావాల్సిన అంతే క్వాంటిటీ అంత వేసుకుంటే సరిపోతుంది అండ్ చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆరెంజ్ జ్యూస్ అన్నమాట సో ఆరెంజ్ జ్యూస్ వేసుకుని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఓకే ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం సో ఏదైనా కూడా మనం మ్యారినేట్ చేసిన తర్వాత కాసేపు అది నానితేనే బాగుంటుంది వెజిటేరియన్లో ఎలాగైతే మనం ఏదైనా పిండి మిక్స్ చేసిన తర్వాత అది కాసేపు అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటామో సో అదేవిధంగా ఇవన్నీ కూడా మనం మ్యారినేట్ చేసిన తర్వాత కాసేపు అలా నానితే ఇంకా టేస్టీగా ఉంటాయి సో ఒకసారి మిక్సింగ్ స్పైస్ పౌడర్స్ తర్వాత ఇదిగోండి ఈ పిండి ఇదంతా కూడా బాగా కలిసిపోయేలా నీట్గా చేసుకుందాం సో మేబీ కావాలంటే పొడి ఇంకొంచెం అవసరం అనిపిస్తే ఇంకొంచెం మైదా పిండి వేసుకోవచ్చు సో ఇలా బాగా మిక్స్ చేసేసి ఇలా కోటింగ్ చేసేద్దాము సో కావాలంటే మధ్యలో కొంచెం ఆరెంజ్ జ్యూసు అలా వేసుకుంటే మనకి ఏంటంటే కాస్త తడితడిగా ఉంటుంది కాబట్టి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది బాగా ఓకే సో ఇలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాం సో ఆ 5 స్పైసెస్ పౌడర్ మాత్రం మీరు చేసుకొని పెట్టుకోవాలండి దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇంకోటి చికెన్ వింగ్స్ తెచ్చుకోవడమే మామూలుగా సో ఇది యాక్చువల్గా ఇది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మ్యారినేట్ అయితే అంటే అలా ఉంటే బాగుంటుంది బట్ మన ప్రోగ్రామ్స్లో మనం చేసేసుకుంటూ ఉంటాం మీరు పర్సనల్గా ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం కాసేపు అలా నానబెట్టుకోండి దీన్ని బాగా ఓకే సో ఆరెంజ్ జ్యూస్ కూడా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది కదా సో ఇటువంటి వాటికి ఆ ఫ్లేవర్ ఆ ట్యాంగీ ఫ్లేవర్ అదే బాగా యాడ్ అవుతుంది ఆయిల్ కూడా హీట్ అయిపోయింది చాలా సో చక్కగా మనం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాము ఓకే
సో ఇలా డీప్ ఫ్రై చేసేస్తున్నాము, అది బాగా కాలుతూ ఉన్నాయి. సో ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం సిమ్లోనే పెట్టాను, ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి కాస్త సిమ్లోనే పెట్టి చేస్తున్నాను. సో మనము స్పైసీ స్వీట్ చికెన్ వింగ్స్ తయారు చేసుకుంటున్నాము. చాలా పాష్గా ఉంది కదా ఈరోజు పేరు. ఓకే, ఎస్, సో బాగా డీప్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇవి. ఇంకొంచెం అవ్వాలి అంటే కలర్ కొంచెం రోస్టెడ్ కలర్ ఇంకా బాగా రావాలి. ఇంకొక అయిపోయిందండి మోస్ట్లీ, కానీ ఒక 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టి చేస్తున్నాను కాబట్టి. సో అంటే ఇక్కడ పచ్చిగా లేకుండా నీట్గా ఉండడానికి. సో తయారు చేసుకోండి. మీ ఇంట్లో ఏంటి స్పెషల్? సో మామూలుగా కనుమ అంటే మనకు అన్నం పెట్టే రైతు పండగ అంటారు మామూలుగా. అంటే రైతులేంటి, పశువుల పండగ అంటారు. రైతుకి సహాయం చేసేది పశువులే కదా. సో అంటే మనకి పొలాన్ని దున్నడంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా మనకి పశువులు రైతుకి చాలా సహాయం చేస్తూ ఉంటాయి. అందుకే అందరూ ఏం చేస్తూ ఉంటారంటే, ఈ పంట పొలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పశువులు శుభ్రంగా నీట్గా కడిగేసి, పసుపు కుంకుమ పెట్టేసి, మెడకన్ని మువ్వలు పెట్టేసి, వాటికి హారతులు ఇచ్చి, అంటే వాళ్ళని దేవుడిగా పూజిస్తూ, మన 4 వేళ్ళు రోట్లోకి వెళుతున్నాయంటే అది నువ్వే కారణం అన్నట్టుగా. సో పశువులకు నమస్కరించి వాటికి పూజ చేసి అలా, తద్వారా అది పశువుల పండగ, రైతుల పండగ అయింది. అంతే కదండి, సో సంక్రాంతి అంటే మామూలుగా కొత్త పంట అంటారు కదా. సో మరి కనుమ పండగ సందర్భంగా మరి రైతుల రైతన్నలందరికీ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటున్నాము. మీ వల్లే మేము ఇలా చక్కగా వంట ప్రోగ్రామ్స్ చేసుకుంటూ, రకరకాల ఆహారాలు తింటూ మా కడుపు నింపుకుంటున్నందుకు మీరే కారణం కాబట్టి మీ అందరూ చల్లగా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, సో ఇది అయిపోయిందండి, ఇక తీసేద్దాము. మళ్ళీ మాడిపోతే కష్టము కదా. ఎస్, సో కలర్ వచ్చేసింది కరెక్ట్గా. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, సో ఇలా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత, సో జనరల్గా దీనికి కాంబినేషన్ ఏంటంటే తేనె. సో అలా తేనె నీట్గా పైనుంచి డ్రెస్సింగ్ అనుకోండి, గార్నిషింగ్ అనుకోండి, టేస్ట్ అనుకోండి, అలా చక్కగా తేనె వేసేసి సర్వ్ చేసేసుకుంటే బాగుంటుంది. సో తేనె క్వాంటిటీ మన ఇష్టం అండి, అంటే కొంచెం స్వీట్గా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ తేనె. ఓకే, సో మొత్తానికి స్పైసీ స్వీట్ చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ స్వీట్ చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ వింగ్స్ 1-3, ఆరెంజ్ జ్యూస్ 4 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పొడి 1/2 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, సోంపు చిటికెడు, లవంగాలు 3, మిరియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, అనాస పువ్వు 2, మైదాపిండి 1 కప్పు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడ. స్పైసీ స్వీట్ చికెన్ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి చికెన్ వింగ్స్ తీసుకుని అందులో చిల్లీ సాస్, సోయా సాస్, తగినంత ఉప్పు, కారం, అల్లం ముక్కలు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, మసాలా పొడి, మైదా పిండి, కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి చికెన్ వింగ్స్ ని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే స్పైసీ స్వీట్ చికెన్ వింగ్స్ రెడీ.